ఈ జర్నీ టు కాశీ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో పేపర్ మ్యూ పద్ధతిలో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందనేది అనేది ఈ వీడియో తెలుసుకుందాం మీ ఓపెలో వీడియో అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది ఈ సినిమాలో రెండు స్టోరీలు పేదాలుగా జరుగుతూ ఉంటాయి ఇంకా వీళ్ళ జర్నీలు ఎలా స్టార్ట్ అయినాయి ఎలా ఎండ్ అయినాయి అనేది సినిమా ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగానే ఉంది ఇక సినిమాలో ఇంగ్లీష్ అతను తో చేసే జర్నీ విషయానికి వస్తే అది స్టార్ట్ అయితే ఇంట్రెస్టింగ్ బాగానే అనిపించింది కానీ వాళ్ళ జర్నీ ముందుకు కొద్ది అందులో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏం లేకుండా చాలా సాఫీగా ముందుకెళ్తూ ఉంటుంది అలాగే క్యారెక్టర్ మధ్య లవ్ని కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేదని అనిపించింది ఇక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే ఆ ట్రాక్ ని కొంచెం ఎక్కువ ల్యాండ్ చేసిన ఫీలింగ్ వచ్చింది సినిమాలో చైతన్యరావు గారి స్టోరీ విషయానికి వస్తే ఆ స్టోరీలో ఫ్యామిలీని ఆ ఫ్యామిలీలో ఉన్న బాండింగ్ ని వాళ్ళ ఎమోషన్స్ ని బాగా చూపించారు ఇక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి చైతన్యరావు గారి క్యారెక్టర్ ఏం చేస్తుంది ఏమవుతుంది అనేలా ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేశారు ఇంకా సినిమా క్లైమాక్స్ అయితే పర్లేదు అనేది అనిపించింది ఎందుకంటే సినిమాలో ఆ క్యారెక్టర్ అలా చేయడం ఆ కరెక్టా కాదనే విషయం అయితే కొంచెం డౌట్ గానే ఉండిపోయింది గ్లాష్లో ఒక తో ఏదో చెప్పడానికి ట్రై చేస్తావి కానీ అది అయితే క్లియర్గా అర్థం కాలేదు ఇంకా సినిమాలో రావు గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వాళ్ళే కానీ అందరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఇక సినిమాలో సాంగ్స్ పర్వదిన పిచ్చర్లా ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది ఫైనల్ సినిమాలో అయితే చైతన్య రావు గారి ట్రాక్ అయితే బాగుంది ఆ ట్రాక్ కోసం సినిమాతో సార్ చూడొచ్చు ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో చేసే ముందు వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి